పశ్చిమ గోదావరి జిల్లాలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల దందా జోరుగా కొనసాగుతోంది. వారం రోజుల్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను పక్కదారి పట్టిస్తున్నారు. అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. 5 ముఠాలను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసులు ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల దందా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి, ఆశ్రయం ఆసుపత్రుల ఆధారంగా కేంద్రంగా నడుస్తున్నాయి. ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, వార్డ్ బాయ్లు, అంబులెన్స్ డ్రైవర్లు ఈ దందాను నడిపిస్తున్నారు. ఆసుపత్రుల నుంచే ఈ ఇంజెక్షన్లు పక్కదారి పడుతున్నాయి. దీనిపై విచారణ చేస్తున్నారు పోలీసులు. వీరి వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. తాజాగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను పక్కదారి పట్టించి అధిక ధరలకు అమ్ముకుంటున్న 10 మంది ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి వద్ద నుంచి 42 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, 145,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఆశ్రయం కోవిడ్ కేర్ హాస్పిటల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో పాటు వార్డ్ బాయ్లు, అంబులెన్స్ డ్రైవర్లు ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ఉద్యోగస్తులే ఇలాంటి పనులు చేస్తూ ఉండడంతో పట్టుకోవటం అధికారులకు సవాల్గా మారుతోంది. కరోనా బాధితులకు ఇవ్వాల్సిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బయట అమ్ముతూ ఉండటం విమర్శలకు తావిస్తోంది. వైద్య అధికారులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పరిశీలిస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెబుతున్నారు బాధితులు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈచ్ ఇంజెక్షన్ కాస్ట్ 3480 గవర్నమెంట్ పెడితే వీళ్ళు 15,000 అమ్ముతున్నారు. సో అమ్మిన వాళ్ళ దగ్గర వీళ్ళు చేసిన క్యాష్ని కూడా రికవర్ చేయడం జరిగింది. అట్లా ఇందులో మొత్తం 10 మంది దాకా అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే ఒక 3 నర్సులు, ఆశ్రమ్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు, ఒక సెక్యూరిటీ, కొంతమంది టెక్నీషియన్లు కూడా ఉన్నారు. సో వీటిని ఈ ఆపరేషన్ పరిశీలించిన మీదట ఆశ్రమ్ హాస్పిటల్ హెచ్ఆర్ మేనేజర్ని అడిగితే ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి టేకప్ తీసుకోవడం జరిగింది.